ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్రగారిని తీసుకురమ్మని పెద్దమ్మ మరీ మరీ చెప్పింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తే ఏమనుకుంటారో. పెద్దమ్మన్నట్టు తాతయ్యలో ఇంకా నా మీద అపనమ్మకం పెరుగుతుందో ఏమో. కామాక్షి, ఈశ్వరి ఒక్కరితే వచ్చింది. రుద్ర రాలేదనుకుంటా. ఇద్దరూ కలిసొచ్చారు, చాలా ఆనందంగా ఉంది. రండి రండి. కామాక్షి ఆగు, అలాగే లోపలికి తీసుకొచ్చేస్తావా? ఆర్తిచ్చి తీసుకురా. ఈశ్వరి, రుద్ర ఒక్క నిమిషం అక్కడే ఉండండి. ఇద్దరూ లోపలికి పదండి. ఎలా ఉన్నావు రుద్ర? బాగున్నాను తాతయ్య గారు. ఈశ్వరి, రుద్ర కూర్చోండి. నేను ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొని వచ్చాను. బావగారు బావగారు ఒక్క నిమిషం. మీకు ఒక ప్రత్యేకమైన ఆసనం తయారు చేశాను, మీరు అక్కడే కూర్చోవాలి. ప్రత్యేకమైన ఆసనమా? అవును బావగారు, పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి పండక్కి అత్తగారింటికి వచ్చారు. ఆ మాత్రం కొత్త మర్యాదలు చేయకపోతే ఎలా చెప్పండి? కూర్చోండి కూర్చోండి. ఏం ఆలోచిస్తున్నారు బావగారు? కూర్చోండి. అంత ప్రత్యేకంగా కూర్చోబెడుతున్నావేమిటి? నానమ్మా నువ్వు ఆగు, మీరు కూర్చోండి బావగారు. అమ్మ కోమలి, లోపల అప్పడాలు పెట్టి పైన అందంగా బెడ్షీట్ కప్పావా? నన్నే బుక్ చేద్దాం అనుకున్నావు కదా. చెప్తా ఉండు. ఏం ఆలోచిస్తున్నారు బావగారు, కూర్చోండి. ఇలాంటి ప్రత్యేకమైన ఆసనం మీద పెద్దలు ఎవరైనా కూర్చుంటే బాగుంటుంది. నేను కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు. లేదు బావగారు, మీరు ఈ ఇంటి అల్లుడు కదా, మీరే కూర్చోవాలి. నేను ఎంత అల్లుడినైనా పెద్దలకి గౌరవం ఇవ్వాలి కదా. చిన్న మామి గారు, ముందు మీరు కూర్చోండి, తర్వాత నేను కూర్చుంటాను. అదేం కుదరదు, దీని మీద ఈ ఇంటి అల్లుడు మాత్రమే కూర్చోవాలి. కోమలి, రుద్ర పెద్దలకు అంత మర్యాద ఇస్తుంటే చూసి నేర్చుకో. తనకిచ్చే గౌరవాన్ని కూడా మాకిచ్చేయాలని తాపత్రయపడుతున్నాడు. తన ముచ్చటని మనమెందుకు కాదనాలి? అది కాదు నాన్న. నువ్వు ఊరుకో కోమలి. నాన్న చెప్పే నాన్న. అబ్బో, ఏంటి ఏమున్నాయి ఇందులో? అమ్మో, కూర్చోగానే అదో మాదిరి సౌండ్ వచ్చింది. ఆ శబ్దం వెనకాల ఉన్న అసలు రహస్యం నేను చూపిస్తా ఉండండి చిన్న మామయ్య గారు. ఏందబ్బా? అమ్మో, కోమలి ఏమిటే ఇది? చా, నేను బావగారిని ఆట పట్టిద్దామనుకుంటే నాన్న నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. ఆఖరికి నువ్వు తీసిన గొంతులో నన్ను పడేశావు. నీ పిచ్చి ప్లాన్కి నన్ను బలి చేశావు. కామాక్షి, రుద్రకి ఈశ్వరికి బంగారం పెట్టాలనుకున్నాం కదా, అవి తీసుకురా. అలాగే మామయ్య గారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.